हाय फ्रेंड्स मेजरमेंट तो ब्लाउज कटिंग चूपिस्तानो फर्स्ट मेजरमेंट्स तो ब्लाउज कटिंग मुंदु मेजरमेंट्स एला तीसुकोवालो तेलियाल कदा ब्लाउज लो मनकु फर्स्ट एं कावाली लेंथ लेंथ नी मनं शोल्डर शोल्डर अंटे मी बॉडी शेप इला उंटुंदि कदा ई हाईएस्ट पॉइंट एदैते उंदो इक्कड नुंचि वेस्ट नडुमु एंत वरकु मीरु पेट्टुकोवालनुकुंटुन्नारो अक्कड वरकु लेंथ मेजर चेसुकोंडि लेंथ शोल्डर टू वेस्ट सपोज 13 इंचेस उंदनुकोंडि ई 13 इंचेस कि కింద 1/2 ఇంచ్ పైన ఒక 1/2 ఇంచ్ కట్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ చెస్ట్ రౌండ్ టేప్ తోటి మీ చెస్ట్ దగ్గర రౌండ్ గా కొల్చుకోండి మొత్తం చెస్ట్ రౌండ్ సపోజ్ చెస్ట్ 36 ఇంచెస్ ఉందనుకోండి బై 4 చేసుకోండి 36 బై 4 9 ఇంచెస్ కదా ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి 10 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ మనకి ఏం కావాలి వెయిస్ట్ రౌండ్ వెయిస్ట్ రౌండ్ సపోజ్ వెయిస్ట్ రౌండ్ 32 ఇంచెస్ అనుకోండి దీనికి కూడా బై 4 చేసుకుంటే 8 ఇంచెస్ కదా ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి 9 ఇంచెస్ మీకు వెయిస్ట్ రౌండ్ అవుతుంది నెక్స్ట్ आर्म होल एपड़ना आर्म होल एला सपोज 15 इंचेस आर्म होल अच्छे बै टू चेसुकोवाली 7.5 माइनस टू चेसुकोवाली 5.5 इंचेस आर्म होल डाउन अवुतुंदी नेक्स्ट शोल्डर चेस्ट राउंड by 8 chest round 36 inches kada by 8 cheskondi okay 36 inches by 8 ante 4.5 inches minus 2 cheskondi 2.5 inches me shoulder next back neck depth सपोज इदी बैक पोज अनुकोंडी इकडी इला क्रॉस टेप तो चूसुकोवाली पैकी पेट्टुकुने वाळ्ळु नेक पैकी कोद्दी किंदकी दिंचुकोवडानिकि इष्टपड़े वाळ्ळु किंदकी अदि मी इष्टान्नि बट्टी तीसुकोवच्चु बैक नेक डेप्त मी इष्टान्नि बट्टी तीसुकोवच्चु इप्पुडु नेक विड्त चेस्ट राउंड by 12 chest round enta manaki 36 by 12 enta 3 inches kada deenni minus 1/2 inch chesthe 2.5 inches mee neck width avutundi so length chest round waist round arm hole shoulder back neck depth neck width ivanni vachese kada इवन्नी मार्क चेसुको चूपिस्ता ओके नेक कदा बैक नेक आर्म होल इदिला इप्पुडु फर्स्ट लेंथ इक्कडि नुंचि इक्कडिकि नेक्स्ट चेस्ट राउंड इक्कडि नुंचि इक्कडिकि वेस्ट राउंड ఇక్కడి నుంచి ఇక్కడికి చూడండి ఇది చెస్ట్ రౌండ్ ఇది వెయిస్ట్ ఆర్మ్ హోల్ ఇది డౌన్ పెట్టుకున్నాం కదా ఈ పాయింట్ మనకి ఆర్మ్ హోల్ డౌన్ అవుతుంది నెక్స్ట్ షోల్డర్ నెక్ డెప్త్ నెక్ విడ్త్ అన్ని సరిపోయి కదా ఇది బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూసుకుందాం
फ्रंट की मनो बैक नी ट्रेस चेसुकोमनि चेप्पानु कदा ट्रेस चेसुकोंडि फस्ट इक्कडि नुंचि इक्कडिकि 3 इंचेस इक्कडि नुंचि इक्कडिकि 2 इंचेस मार्क 2.5 इंचेस मार्क चेसुकोंडि इक्कड డాట్స్ కోసం మనకి ఈ లాస్ట్ పాయింట్ ఎలా తెలుస్తుందంటే బ్లౌజ్ 13 ఇంచెస్ కాబట్టి 13 ఇంచెస్ అవనివండి 14 ఇంచెస్ అవనివండి 12 ఇంచెస్ అవనివండి ఎవరైనా గాని ఈ కింద నుంచి ఇక్కడ ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో మెజర్ చేసుకొని పైకి 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని దీని నుంచి దీనికి ఇలా కలిపిస్కోండి కలుపుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 ఇంచెస్ ఎవరకైనా సరిపోతుంది ఇక్కడి నుంచి 1 ఇంచ్ 1 ఇంచ్ ఇది డాట్ విడ్త్ కొద్దిగా మీడియం గా ఉండే వాళ్ళకి 1.2 ఉంటుంది మరీ లావుగా ఉండే వాళ్ళకి 1.5 కూడా పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ డాట్ లెంగ్త్ అనేది 2.5 నుంచి 2.7 ఇంచెస్ సరిపోతుంది ఇక్కడి నుంచి మీకు చెప్పాను కదా 1 ఇంచ్ పైకి అక్కడి 1 ఇంచ్ పైకి లెఫ్ట్ రైట్ ఇది మాత్రం మార్దు మీకు డాట్స్ ఎప్పుడైతే ఈ డాట్ వస్తుందో మీకు మిగతా డాట్స్ కూడా ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నెక్ మార్క్ చేసుకున్నాక ఫ్రంట్ నెక్ కూడా మీరు టేప్ తో కొల్చుకోండి మాక్సిమం 6 అయితే సరిపోద్ది కొద్దిగా దించుకోవాలనుకునే వాళ్ళు ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ దించుకొని పెట్టుకోవచ్చు అక్కడి నుంచి చూసుకుంటే అక్కడ ఇక్కడ ఒకవేళ ఇక్కడికి వచ్చింది అనుకోండి మీ నెక్ ఇక్కడి నుంచి ఇక్కడికి చూసుకున్నప్పుడు ఖర్చు వదిలేసి చూసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి చూసుకున్నప్పుడు దీని సెంటర్ ఏదైతే ఉందో అక్కడ ఈ డాట్ వస్తుందన్నమాట సైడ్ డాట్ ఇంకా ఆర్మ్ హోల్ డాట్ ఒకటే కదా ఇక్కడ ఖర్చు వదిలేసి మనం ఆర్మ్ హోల్ గీసుకోవడానికి లైన్ చేసుకుంటాం కదా ఎల్ ఈ సెంటర్ ఏదైతే ఉందో ఈ సెంటర్ నుంచి గీసుకుంటే సరిపోతుంది కాబట్టి ఫ్రంట్ ఈ ఫ్రంట్ లో మనకి ఇంకా ఏం చూసుకోవాలి ఎంపైర్ లైన్ సేమ్ ఇది ముందు కటింగ్ లో చెప్పాను కదా ఆ రకంగా తీసుకోండి మీకు ఫ్రంట్ ఎంపైర్ లైన్ సరిపోతాయి ఇంకా మనకి ఇందులో స్లీవ్స్ కావాలి స్లీవ్స్ కోసం ఫస్ట్ స్లీవ్ లెంగ్త్ చూసుకోండి స్లీవ్ లెంగ్త్ ఈ షోల్డర్ దగ్గర నుంచి షార్ట్ స్లీవ్స్ అయితే ఇక్కడికి చూసుకోండి 3/4 అయితే మోచేయి దిగాలి ఫుల్ స్లీవ్స్ అయితే ఇక్కడ వరకు ఇక్కడి నుంచి చూసుకోవాలి ఓకే స్లీవ్ లెంగ్త్ సపోజ్ 6 ఇంచెస్ అనుకుందాం లెంగ్త్ దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకోండి 6 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ ఈక్వల్ టు 7 ఇంచెస్ ఫోల్డ్ చేస్తాం కదా దానికోసం 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాం ఇప్పుడు స్లీవ్ రౌండ్ ఎలా తీసుకోవాలి మీరు లెంగ్త్ ఎక్కడికైతే తీసుకున్నారో అక్కడ సపోజ్ 3/4 అయితే ఇక్కడికి ఫుల్ అయితే ఇక్కడికి అని చెప్పాను కదా ఎక్కడికి తీసుకున్నా గానీ అక్కడే ఎక్కడ వరకు అయితే లెంగ్త్ తీసుకున్నారో అక్కడే స్లీవ్ రౌండ్ అనేది టేప్ తో మెజర్ చేసుకోవాలి చేసుకుని ఆ స్లీవ్ రౌండ్ ఎలా చూసుకోవాలంటే స్లీవ్ లెంగ్త్ చూసుకున్న తర్వాత ఈ లెంగ్త్ ఎక్కడికైతే మీరు చూసుకుంటారో అక్కడ టేప్ తోటి రౌండ్ అనేది తీసుకోవాలి స్లీవ్ రౌండ్ 10 ఇంచెస్ వచ్చింది అనుకోండి ఈ స్లీవ్ రౌండ్ బై 2 చేయాలి 10/2 5 ఇంచెస్ కదా దీనికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి 5.5 ఇంచెస్ మీరు ఫోల్డ్ లో చేస్తారు కదా స్లీవ్ అనేది సరిపోతుంది రౌండ్ మొత్తం చూసుకునేటప్పటికి నెక్స్ట్ ఇంకేం కావాలి ఈ పార్ట్ ఇప్పుడు ఇది వచ్చేసింది రౌండ్ వచ్చేసింది మనకి ఇంకా స్లీవ్ కి ఈ పార్ట్ కావాలి కదా ఈ పార్ట్ ఎలా తీసుకోవాలంటే స్లీవ్ లెంగ్త్ ఎంత అయితే తీసుకుంటారో దాంట్లో సగం ఈ పార్ట్ అవుతుంది ఇది 6 కదా మనకి అంటే ఇది 3 ఇంచెస్ పెట్టుకోవాలి ఒకవేళ ఇది 7 అయితే 3.5 ఇది 8 అయితే 4 ఇంచెస్ అలాగా పెట్టుకోవాలి సో స్లీవ్ కూడా రెడీ అయిపోయింది బ్లౌజ్ ని మెజర్మెంట్స్ ప్రకారం కట్ చేసుకునే పద్ధతి ఇది ఇప్పుడు మనం కట్ చేసుకున్న బ్లౌజ్ పీసులు ఉన్నాయి కదా అది లైనింగ్ మీద ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఆ తర్వాత మనం స్టిచ్చింగ్ లోకి వెళ్ళిపోదాం మొత్తం బ్యాక్ ఫ్రంట్ స్లీవ్స్ మన కటింగ్స్ ఎలా చేసుకోవాలో మెజర్మెంట్ ప్రకారం తెలిసిపోయి కదండి ఒకటి మాత్రం మర్చిపోకండి దీనికి మనం ఖర్చు యాడ్ చేసుకోలేదు కటింగ్ వరకు చూసుకున్నాం కదా ఎప్పుడైనా కానీ షోల్డర్ కి 1/2 ఇంచ్ ఆర్మ్ హోల్ కి
हाफ इंच बॉडी की 2 इंचेस नीचे 2.5 इंचेस वरकू इंका एक्कु कावालन्ना मी इष्टमे पेट्टुकोवच्चु ఈ కచ్చులు యాడ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ సైడ్ బాడీకి బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ కి అలాగే స్లీవ్ కి కూడా ఈ ఆర్మ్ హోల్ కి 1/2 ఇంచ్ కచ్చు యాడ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ ఫ్రంట్ ఈ వెయిస్ట్ డాట్ ఏదైతే మనం చెప్పుకున్నామో నేను చెప్పిన ప్రకారం మీకు అర్థం కాకపోతే గనుక ఈ షోల్డర్ నుంచి సెంటర్ చూసుకోండి ఈ సెంటర్ కి ఈ సెంటర్ లైన్ ఉంది కదా మన డాట్ ది రావాలి వచ్చిన తర్వాత మీరు ఇది సెంటర్ ఈ సెంటర్ నుంచి ఈ విడ్త్ మార్క్ చేసుకొని డాట్ ని గీసుకోండి మీకు ఇలా అయితే ఇంకా సులువుగా తెలిసిపోతుంది డాట్ ఎలా వస్తుందో ముందు లైనింగ్ బ్లౌజ్ కటింగ్ కూడా ఒకసారి చూడండి ఎందుకంటే నార్మల్ బ్లౌజ్ అయినా లైనింగ్ బ్లౌజ్ అయినా స్టిచ్ చేసే విధానం మాత్రం ఒకటే మనం తయారు చేసుకున్నాం కదా పేపర్ కట్టింగ్ దాని బట్టి లైనింగ్ కట్ చేసుకుని మీ సారీ బ్లౌజ్ పీస్ మీద ఈ రకంగా పెట్టుకోండి బ్యాక్ ఫ్రంట్ స్లీవ్స్ స్లీవ్స్ అటువైపు కూడా పెట్టుకోవచ్చు ఇటు ఈ బ్లౌజ్ కి ఏంటంటే డిజైన్ ఇటువైపు ఇచ్చాడు స్లీవ్స్ కి కాబట్టి నేను స్లీవ్స్ ని ఇక్కడ పెట్టాను ఇక్కడే పెట్టుకోవాలని లేదు అటు డిజైన్ వస్తే అటు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత లైనింగ్ ని మాత్రం పేపర్ కట్టింగ్ ప్రకారం ఎగ్జాక్ట్ గా ఎక్కడ మార్కుండా కట్ చేసుకోండి దీన్ని బ్లౌజ్ పీస్ మీద పెట్టుకున్నప్పుడు కొంచెం ఎక్స్ట్రా గా కట్ చేసుకున్నా పర్వాలేదు చూసారా కొద్దిగా ఎక్స్ట్రా కట్ చేసుకున్నా పర్వాలేదు ఎందుకంటే మీరు లైనింగ్ ని బ్లౌజ్ ని కలిపి ఒక స్టిచ్ వేసుకుంటారు కదలకుండా ఉండటం కోసం ఆ కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ ని కట్ చేసేస్తారు కాటన్ పట్టు రా సిల్క్ ఈ టైప్ బ్లౌజ్ పీసులు అయితే పర్వాలేదు కానీ సపోజ్ మీరు సిల్క్ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నారు అనుకోండి అలాంటప్పుడు కంపల్సరీ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే మీరు స్టే స్టిచ్ వేసుకునేటప్పటికి ఉగ్గులు రావటం అలాంటివి జరుగుతూ ఉంటాయి ఫ్రంట్ క్రాస్ కటింగ్ వాళ్ళు క్రాస్ స్ట్రైట్ అయితే స్ట్రైట్ గా పెట్టుకొని కట్ చేసుకోండి ఓకే రైట్
ब्लौज की स्लीव्स की सेंटर लो इलागा कट चेसुकोमन चेप्पानु कदा मीकु इदि स्लीव सेंटर अन्नमाट कटिंग चेसुकोवडं वल्ल मीकु सिंपल गा तेलुस्तुंदि स्लीव्स कदा इपड़ एंपायर लाइन्स इंका कट चेसुकोवाल्सिनवि ఈ ఎంపైర్ లైన్స్ ఎప్పుడు కూడా లైనింగ్ 4 పీసెస్ తీసుకోండి బ్లౌజ్ కూడా 4 పీసెస్ తీసుకోండి లైనింగ్ కరెక్ట్ గా షేప్ కట్ చేసుకున్నారు కదా బ్లౌజ్ పీస్ ని మాత్రం షేప్ కట్ చేసుకోకుండా పీసెల లెక్కలోని తీసుకోండి అతుక్కున్న తర్వాత షేప్ కట్ చేసుకోవచ్చు ఇక్కడా ఈ సైజ్ లో ఇక్కడ చిన్న ముక్కలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది స్టిచ్ చేసుకుని కరెక్ట్ సైజ్ సో ఎంపైర్ లైన్స్ అయితే ఇప్పుడు హుక్స్లు వేస్తాం కదా బ్లౌజ్ కి హుక్స్ కోసం లైనింగ్ పీస్ ని కట్ చేసుకోండి సరిపోతుంది తాడు పట్టీ కోసం మాత్రం బ్లౌజ్ పీస్ నే కట్ చేసుకోవాలి హుక్స్ పట్టీ 1.5 ఇంచెస్ వెడల్పులో కట్ చేసుకుంటే తాడు పట్టీ 3 ఇంచెస్ లో కట్ చేసుకోవాలి ఇది ఇలా సరిపోతుంది ఇప్పుడు బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం